బాబు హయాంలో కరెంటు సంస్థల నష్టాలు 22,089 కోట్లు, కరెంటు కంపెనీల అప్పులు 86,000 కోట్లు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి అంటే వైఎస్ జగన్ హయాంలో 5 ఏళ్లలో నష్టాలు 395 కోట్లు, అప్పులు 36,000 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసింది, అదాని సంస్థ నుంచి కాదు అని పేర్నాని పేర్కొన్నారు. ఈ విద్యుత్ మొత్తం కరెంటు మొత్తాన్ని సర్వనాశం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. 2014 చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దిగే వరకు కరెంటు సంస్థల యొక్క నష్టాలు 22,089 కోట్ల రూపాయలు నష్టాలా కాదు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు ఎక్కిన 5 ఏళ్ళు 14 నుంచి 19 కరెంటు కంపెనీల నష్టాలు 22,000 కోట్ల రూపాయలు అయితే రాష్ట్రం వీడేపటికి 6,000 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు దిగేపటికి 28,000 చిల్లర కోట్లు అయింది నష్టాలు. అలాగే కరెంటు కంపెనీల యొక్క అప్పులు 86,000 కోట్ల రూపాయలు చంద్రబాబు దిగేపటికి 86,000 కోట్ల రూపాయలు అప్పులు. ఇది సంపద సృష్టి. ఇంత పాపం ఇక్కడ మూట కట్టెళ్ళి కరెంటు మీద ఇవన్నీ తప్పుడు మాటలని చెప్తారైనా, తప్పుడు లెక్కలు చెప్తారు, అసత్యాలు చెప్తాడు, సిగ్గుపడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు, విషం చిమ్ముతాడు జగన్ మీద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైంది? 395 కదా, 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు, నీ 5 ఏళ్లలో 22,089 కోట్ల రూపాయలు నష్టాలు కంపెనీలకి. నీ 5 ఏళ్లలో 56,000 కోట్ల అప్పులైతే కరెంటు కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 36,000 కోట్లు. ఎవరు పనోడు? ఎవరు సంపద సృష్టించేవాడు? ఎవరు జాగ్రత్తగా వ్యవస్థల్ని గాడిలో పెట్టేవాళ్ళు ఎవరు? విషం చిమ్మితే సరిపోదు కదా, ఇవి చెప్తాయి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారి అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలామంది అవాకులు చవాకులు పేల్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయింది? కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ అయింది. సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో, అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది. అదానితో మేమేమి ఒప్పందం పడలేదే. మాకు అనవసరం, ఆడెక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకో, ఎక్కడి నుంచి కరెంటు తెచ్చుకుంటే మాకెందుకు? మాకు ఒప్పందం అయింది, కేంద్ర ప్రభుత్వం మాకు అమ్ముతానని చెప్పి వచ్చింది. 2049కి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం. కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కావాల్సింది కరెంటు 2049కి. నువ్వు కూడా అదేగా సిక్కీతోనే అయ్యావు కదా, కానీ నువ్వు 4 రూపాయలు 50 పైసలకే అంతకు అయితే మేము 2049కి ఏదో అయింది.